ఉండాలని ఏకమేకి ఆజ్ఞాపిస్తున్నాము. అలాగే రమేశ్వరరావు రెడ్డి గారు, అలాగే తెలుగు నాయకుడు మౌలిక ప్రశాంతి కొడుతున్నాం. వేదికను అలంకరించిన ఎంతైతుందో చెప్పండి అని చెప్పి లక్ష 40,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. ఆ డబ్బులే కాదు, అందరికీ కూడా భోజన వసతి కల్పించండి, మనం భోజన వసతికి ఇంపార్టెంట్ ఇస్తామని చెప్పి చెప్పినటువంటి చరిత్ర మన అందగారికి ఉంది. అలాగే అది లక్ష 40,000 జరిగిన తర్వాత 3 నెలలకే మళ్ళీ ఇక్కడ లోకల్ గా పెట్టాలి చేస్తే స్పీడ్ ఉండాలా? క్రీడలు అవసరము, వ్యాయామాలు కూడా అవసరం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన నియోజకవర్గ స్థాయి, ఎందుకంటే ఏదో పెద్ద టోర్నమెంట్ జరిపి ఎవరెవరో వచ్చి వెళ్ళిపోతుంటారు పోతుంటారు, వాడికి మనవాడు తెలియదు, వాడికి వాడేవాడు తెలియదు. ముందు మన నియోజకవర్గంలో ఉండే పిల్లల్లో మంచి టాలెంట్ ఉండే పిల్లల్లో దీని ద్వారా మనం కూడా వెలికి తీసి రాబోయే కాలంలో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చనే ఉద్దేశంతోనే మంచి క్రీడాకారులు ఉంటే వాళ్లకు కావాల్సిన సపోర్ట్ మనం ఇస్తే ఇంకా వాళ్ళు ఎదగడానికి అవకాశాలు ఉంటాయనే ఈ కార్యక్రమానికి ఈరోజు మన ఏసీఎఫ్ టీం అంతా కూడా చెప్పినట్లు మీరు చెప్పినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఇమీడియట్ గా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు క్రీడలు అనేది కూడా మనం అందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. గెలుపుకోవటం అనేది సహజము, గెలిచినా ఓడినా అందరూ సమానమే. మళ్లీ మళ్లీ గెలవాలంటే జీవితంలో ఓడుతూ ఉంటేనే ఎట్లా గెలవాలని ప్రయత్నం చేస్తాం, అవునా? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం ఓడిపోయినాము, ఎక్కడ మన తప్పులు ఉన్నాయని చెప్పేసి గమనించుకుని ముందు పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఎన్ని టీములు వచ్చాయి మొత్తం అమ్మా? 24 మన నియోజకవర్గం అన్ని మండలాలు వచ్చారా? అన్ని మండలాల నుంచి వచ్చిన ఏదైతే ఆ టీమ్స్ అందరు కూడా అభినందనలు తెలుపుకుంటూ మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 8 రోజులు ఏమో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గెలవాలనే కృషి చేస్తారు. అలాగే ఖచ్చితంగా కృషి చేయాలి. గెలిచిన వాళ్ళకైనా ఓడిన వాళ్ళకైనా మా దగ్గర అయితే సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, వేరేది ఏమి ఉండదు. అందరికీ ఒకేలా తీసుకుంటాము. మీరందరూ కూడా
ఈ క్రీడా స్ఫూర్తిని స్ఫూర్తిలాగా తీసుకుని మీరందరూ చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఆడిన గేమ్ అంతా కూడా గెలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించొచ్చాక ఇంకేమైనా టైం ఉందా? ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎన్ని టీములు ఉన్నాయి? ఈరోజు ఎన్ని ఉన్నాయమ్మా? ఈరోజు ఇక్కడ ఆత్మకూరు మండలం టీములా? సో ఇక్కడ ఈరోజు నాలుగు టీములు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఇమీడియట్ గా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా మంచి క్రీడా స్ఫూర్తితో ఎక్కడ ఏ కల్మషాలు లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఆ క్రీడాకారులకు మనమందరం కూడా మరొక్కసారి స్ఫూర్తిగా అందరం చప్పట్లతో ఈసారి కార్యక్రమాన్ని ప్రారంభించేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఏదైతే ఈ కమిటీ వాళ్ళు ఉన్నారో ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్.